హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. ఈ బెల్లం అప్పాలని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బెల్లం అప్పాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలేగా ఉంటాయి. దీన్ని మిక్సీ పట్టే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను లోపల ఎంత సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉన్నాయో. ఇలా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్యాకెట్లో దొరికే పొడి బియ్యం పిండి అయినా కూడా పర్లేదు. అలాగే ఒక కప్పు దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ దాకా బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులకు కాను 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేటట్లుంటే కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోండి. ఈ బెల్లం వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం పాకం రానవలసిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కరిగించుకోవాలి. బెల్లంని చిన్నగా తురిమి తీసుకున్నట్లయితే వాటర్లో తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ మరిగించుకుంటున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు నెయ్యి వేసుకున్నట్లయితే పిండి ప్యాన్కి అతుక్కోకుండా అలాగే ముద్దలు కట్టకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని వేసుకోవడం వల్ల మనకి అప్పాలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బెల్లం వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తీసుకున్న పిండికి అలాగే వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగే 1-3 నిమిషాల దాకా పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకున్నట్లయితే పిండి జారుడుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి ఉంచుకోవడం వల్ల ఆ వేడికి పిండి బాగా మెత్తబడుతుంది. మరీ పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మూత తీసేసి పిండిని ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనకి అప్పాలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఎక్కడ పిండి ముద్దలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతి వేళ్ళకి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నట్లయితే పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇందులోకి వాటర్ ఏమి వేసుకోకూడదు, మనం తీసుకున్న బెల్లం వాటరే ఇందులోకి సరిపోతుంది. ఇలా పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోవాలి. పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకొని తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని గుండ్రంగా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకి అప్పాలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా గుండ్రంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసి మూత పెట్టి ఉంచుకోవాలి, లేదంటే ఆరిపోతాయి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్కి సైడ్ ఉన్న 2 అడ్జస్ట్లని కట్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ తీసుకొని పిండి ముద్దని తీసుకొని పేపర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పిండి ముద్దను పెట్టేసి చిన్న అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మరి పలచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. మనం పిండిని సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఈ అప్పాలు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు అరచేతిలో వేసుకొని చేతి వేళ్ళతో కూడా అప్పాలని ఒత్తుకోవచ్చు. ఇలా ఈ సైజులో అప్పాలని ఒత్తుకొని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన వాటినన్నిటిని కూడా ఇలాగే తయారు చేసుకొని తీసుకోవాలి.
మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ ఆరిపోకుండా అలాగే ఉండేలాగా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా అన్నిటిని ఒత్తేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే వేయించుకోవాలనుకుంటున్నామో అన్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మన కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పాలని వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ అప్పాలు చాలా గట్టిగా అవుతాయి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. పిండిని ఆల్రెడీ ఉడికించుకొని తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఆయిల్లో అప్పాలని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెలోకి వేసుకొని ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న గరిటెలోకి వేసుకున్నట్లయితే అందులో ఎక్కువ ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే వచ్చేస్తుంది. ఈ అప్పాలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మిగిలిన వాటిని కూడా అప్పాల్లో ఒత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, ఈ బెల్లం అప్పాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.